బీఆర్ఎస్ అయితే దీన్ని గట్టిగా పట్టుకుంది. మరి సరే అక్కడ ఆయన 3 గంటలు అన్నాడా, 8 గంటలు అన్నాడా, 30 గంటలు అన్నాడా పక్కన పెడితే మొత్తం మీద ఆ టాపిక్ ఇవాల ఒక మిత్రుడు అన్నాడు. రాజకీయ నాయకులు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడాలో నేర్చుకోవడం కాదు, ఏం మాట్లాడకూడదో నేర్చుకోవాలని అన్నాడు. సో అది కూడా ఆ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు దీంతో. ఆయన ఎన్ని గంటలు అన్నాడు పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ దాని గట్టిగా ఇప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు, ఆయన మేము ఇస్తుంటే మీరు రద్దు చేస్తామన్నారు, అంతే ఇస్తుంటే రద్దు చేస్తామన్నారు, జనంలోకి అది పట్టుకుని వెళ్ళిపోతాం అనే దానికి ఏంటి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఎంత గట్టిగా అరిచినా, ఎంత గట్టిగా మాట్లాడినా, నోరు చించుకున్నా, గొంతు చించుకున్నా, వాట్ ఈస్ ద యూజ్? ఏం చెప్తారు రైతులకి? వెంకటకృష్ణ గారు, అక్కడ నేను లేను, మీరు లేరు, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాయని వీడియో ఉంది, వీడియో ప్లే చేయమంటారా? వీడియో రెడీ చేయండి, నేను నిన్న కూడా ప్లే చేశాను. ఒక నిమిషం వస్తున్నా, ఆడికే వస్తున్నా, ఒక్క నిమిషం ఉండాలి. వెంకటకృష్ణ గారు క్లియర్ గా చెప్పిండు, నేను మాట్లాడేటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి వాళ్ళకి అనుకూలంగా కొంతమంది మార్చిండ్రు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. వన్ ఆస్పెక్ట్. నెంబర్ టూ, మీడియా ప్లే చేసినటువంటి కథనాల ప్రకారం కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సన్నకారు రైతులు 3 ఎకరాల లోపు ఉన్నోళ్ళు 90% ఉన్నారు, ఇంత కరెంటు సరిపోతుందని చెప్పేసి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పడం జరిగింది. రైతులకు సరిపోని విద్యుత్ ఇస్తారని చెప్పేసి అనటం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ఒకటి చెప్తున్నాము, ఈ రోజు ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్పిండు, ఈ రోజున మనకి కావలసినటువంటి విద్యుత్ను కనుక మనం కొనుగోలు చేస్తే 16,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అందులో ఒక మిత్రుడు ఇప్పుడే మీ బ్రేక్ లో నాకు ఫోన్ చేసిండు, ఒక రైతు నాయకుడు చేసి సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల దాకా కరెంటు తీస్తున్నారు. ఈ 6 గంటల వ్యవధి అనేది మీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే ఉన్నది. అది మీరు ఎక్కడికన్నా పోండి ఊళ్ళల్లో సాయంత్రం 5 నుంచి 6 రాత్రి 11 దాకా కరెంటు కట్టే ఉంటదని చెప్పేసి చెబుతూ ఆయన చెప్పిండు. ఈ మధ్య కాలంలో మిగిలినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించినటువంటి కరెంట్ ఎక్కడికి పోతుంది అని చెప్పేసి ప్రశ్నించాడు. అదే విధంగా దాన్ని ఎవరైతే టిఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఆ ధనాన్ని విద్యుత్ని వినియోగించకుండానే ఆ ధనాన్ని ఇప్పుడు దాన్ని తీసుకొని క్లెయిమ్ చేసి ఆ జేబులు నింపుకుంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకులు ఈ కుటుంబ పాలన. ఒకవేళ మీరు చెప్పిన పాయింటే కనుక అనుకున్నట్లయితే, రామచంద్రారెడ్డి గారు మీరు అన్నట్లు అనుకున్నట్లయితే, మీరు అనేది ఏంటంటే ఈ 24 అవర్స్ పేరుతోటి మధ్య మధ్యలో కొన్ని గంటలు పవర్ ఇవ్వకుండా ఇచ్చినట్టు చేసి ఆ కమిషన్లు కొడుతున్నారు, అవినీతి పాల్పడుతున్నారు అనేది మీ ఆరోపణ అంతే కదా? ఒకవేళ అదే అయితే అది డైరెక్ట్ గా ఆ పాయింట్ చెప్తే అయిపోతుండే కదా, అన్ని గంటలు అవసరం లేదు కరెంటు, ఇన్ని గంటలు అవసరం, ఈ ఉచితాలు అనుచితాలు సెట్ చేస్తాం అనేది ఆటోమేటిక్ గా పొలిటికల్ దీని కింద వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అదే పట్టుకున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి అక్రమం అనేదాన్ని వదిలేశారు గాలి కన్వీనియంట్ గా. వెంకటకృష్ణ గారు, రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజల యొక్క సమస్యల్ని, జరుగుతున్న నష్టాన్ని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అది గురుతర బాధ్యత కాబట్టి ఏదో ఒక ఎంప్లాయీ లెక్కనో ఆఫీసర్ లెక్కనో ఏది క్వశ్చన్ టు ఆన్సర్ అనేది కాదు, ఎందుకంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు, మన నాయకులకు ఉంటుంది. రెండో విషయానికి వద్దాం, ఈ రోజున ప్రాజెక్టుల పేరుతో నేను చెప్పిన ముచ్చాడు కదా, ఒక్క నిమిషం, ఈ రోజున గతంలో 19 లక్షల కనెక్షన్లు ఉన్నటువంటి ఈ బోరు కనెక్షన్లు కానీ ఎలక్ట్రిసిటీ పంప్ సెట్ కనెక్షన్లు 27 లక్షలకి ఎట్లొచ్చినాయి, మీ ప్రాజెక్టుల నుంచి నీరు పోతున్నాయని చెప్పేసి అడగటం ఒక ఆస్పెక్ట్. నెంబర్ టూ, కొంతమంది రైతులు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ 24 గంటల పేరుతోని వీళ్ళు ప్రజల్ని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఎప్పుడు తప్పుడు ఫీజులు పోవటమో జరుగుతుంది, కరెంటు తీయటమో జరుగుతుంది, చెట్లని కొడుతున్నాం అని చెప్పేసి ట్రిప్ చేయటమో జరుగుతుంది. అంతెందుకండి ఈ రోజున నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బండ సోమారం విలేజ్ కి పోయి లాక్ బుక్ తీసి ఇట్లా ప్రత్యక్షంగా ఇట్లా చూపించేసి చూసుకోండి అని చెప్పేసి ప్రెస్ కి విడుదల చేసి ఇక్కడ 8 గంటల 9 గంటల రాజకీయాలలో ఎవరు అబద్ధము, ఎవరు నిజమని ఎవరు దానికి పారామీటర్స్ ఉండవు, అబద్ధాలు ఎవరు విద్యుత్ ఏదో సూట్ కేసులో రాసి పెట్టొచ్చు, బీరువాలో పెట్టొచ్చు అని చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పలేము రాజకీయాలలో, ఏ పార్టీకే చెప్పలేము, మీరే కాదు ఆలోచన కాదు పార్టీకి చెప్పలేదు సార్. దీని సబ్జెక్ట్ సబ్జెక్ట్ పోతామని ఈ రోజున విద్యుత్ సబ్స్టేషన్లలో లాగ్ బుక్ లను తీసుకపోయి ఎస్సీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి
ఈ రోజున ఆర్డర్స్ వచ్చేసి లాగ్ బుక్ అనేది ఏదో రహస్యమైన పత్రం లెక్క ఈ రోజున తీసుకపోయి ఎస్సీల దగ్గర పెట్టేసి ఏ రాజకీయ పక్షానికి చెందిన నాయకుడు కూడా పోతే చూపించకుండా ఈ రోజున జాగ్రత్త పడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే 24 గంటల కరెంట్ ఇచ్చినట్లయితే ఆ లాగ్ బుక్ లని మీరు అత్యంత రహస్యంగా గోప్యంగా.